హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం జావా ట్యుటోరియల్ సిరీస్లో వేరియబుల్స్ ఇన్ జావా, వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వేరియబుల్స్ టాపిక్, మనం ప్రతి చోట వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంటాం, అది ఎలా డిక్లేర్ చేద్దామా అనేది చూద్దామండి. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అండి. సో వేరియబుల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, మనం ఏదైనా సంథింగ్ డేటా స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ని యూస్ చేస్తాము. సో స్టార్ట్ చేసే ముందర ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మర్చిపోదండి. ఓకే, లెట్స్ స్టార్ట్. వేరియబుల్స్, డెమో ఆన్ వేరియబుల్స్ అంటే, సో ఇక చూడండి, నేను ఒక శాంపుల్ క్లాస్ తీసుకున్నాను, వేరియబుల్స్ డెమో అని ఒక క్లాస్. ఒక మెయిన్ మెథడ్ ఉంది, మనకు తెలుసు ఓన్లీ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని. సో ఒక జస్ట్ రన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏముంది, వెల్కమ్ టు జావా ట్రైనింగ్ ఇక్కడ వస్తుంది చూడండి, వెల్కమ్ టు జావా ట్రైనింగ్ అని. సో వెల్కమ్ టు జావా మెథడ్ ఓకే ప్రింట్ చేశాను. సో ఫస్ట్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం ఇప్పుడు చూద్దామండి. వేరియబుల్స్ లైక్ ఇంటీజర్, ఇంటీజర్ నెంబర్, ఓకే. వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్ అండి. నెంబర్ వాల్యూలో సంథింగ్, వేరియబుల్లో సమ్ డేటా స్టోర్ చేస్తాం. వేరియబుల్స్ అంటే ఓకే 25. సో నేను ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నానండి, నెంబర్ అనేది వేరియబుల్, నెంబర్ వేరియబుల్లోకి 25 అనే వాల్యూ మనం పంపిస్తున్నాం, ఓకేనా. ఇలా వేరియబుల్స్ ఇలా క్రియేట్ చేస్తామండి. సో డేటా టైప్ అని, డోంట్ వరీ అబౌట్ డేటా టైప్స్, డేటా టైప్స్ గురించి క్లియర్గా నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చెప్తాను. సో వేరియబుల్స్ అనేది మనం ఏదైనా సమ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తామండి. సో ఇప్పుడు నేను ఈ నెంబర్ని ప్రింట్ చేయాలి, లైక్ ఎలా ప్రింట్ చేస్తాను, సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో వచ్చేసి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తాను. నెంబర్ ఇప్పుడు చూడండి 25 అని ప్రింట్ అవుతుంది. అలానే ఒక స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకోండి, నేమ్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ నేమ్ అనేది ఒక వేరియబుల్ అండి. సో ఏదైనా స్ట్రింగ్ వచ్చేసి డబల్ కోట్స్లో సేవ్ చేస్తామండి. స్ట్రింగ్ అయితే టెక్స్ట్ క్యారెక్టర్స్ అన్ని డబల్ కోట్స్లో పెడతాము. జావా ట్రైనింగ్, ఓకే. సో అట్ ద ఎండ్ సెమికోలన్తో ఎండ్ చేస్తాం ఏదైనా, ఏ సెంటెన్స్ అయినా. సో మనం ఒకవేళ నేమ్ని కూడా ప్రింట్ చేయాలంటే, ఒకవేళ సి ఇక్కడ నేమ్ని ఏదైనా మన టెక్స్ట్తో ప్రింట్ చేయాలంటే, కన్కాటినేట్ చేయాలంటే చూస్, ఇప్పుడు ఏదైనా సంథింగ్ టెక్స్ట్ అపెండ్ చేయాలి ఆ వేరియబుల్కి, సంథింగ్ మనం ఏదైనా టెక్స్ట్ అపెండ్ చేయాలి. సో నేను ఫస్ట్ హలో నేమ్ ద హలో, హలో జావా ట్రైనింగ్ అని రావాలి నాకు హలో. ఇట్లా తర్వాత ఆ వేరియబుల్ని మనం యాడ్ చేయాలంటే, సో హలో తర్వాత ఇక్కడ ప్లస్తో కన్కాటినేట్ చేస్తామండి, ప్లస్ నేమ్. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో, హలో జావా ట్రైనింగ్ వస్తుంది. మన వేరియబుల్లో వచ్చేసి జావా ట్రైనింగ్ ఉంది. మనం ఇక్కడ ముందర కొంచెం టెక్స్ట్ యాడ్ చేస్తున్నాము. ఆ రెండింటిని ఎలా కలుపుతామంటే, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి కలుపుతామండి. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సంథింగ్ ఎర్రర్ ఇస్ దేర్, జావా కెనాట్ ఫైండ్ ఎ సింబల్, సారీ స్ట్రింగ్ వచ్చేసి క్యాప్స్ అండి, క్యాప్స్ యూజ్ చేయాలి స్ట్రింగ్ వచ్చేసి. సో అదే ఎర్రర్ అండి, సింబల్ క్లాస్ స్ట్రింగ్, ఇట్స్ నాట్, కెనాట్ ఫైండ్ సింబల్ అంటే ఆ సింటాక్స్ మిస్టేక్, ఎందుకంటే జావా కూడా కేస్ సెన్సిటివ్ అండి. సో అందుకే మనం, నేను ఇందాక స్మాల్ స్ట్రింగ్ ఇచ్చాను డిఫైన్ చేసేటప్పుడు, ఆ ఎర్రర్ అదేనండి. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ హలో జావా ట్రైనింగ్ వచ్చిందండి. సో స్ట్రింగ్ వచ్చేసి క్యాప్స్లో ఉండాలండి, స్ట్రింగ్ డిక్లేర్, స్ట్రింగ్ క్లాస్ వచ్చేసి క్యాప్స్లో ఉంటుంది, ఓకే. సో ఇలా అండి వేరియబుల్స్ ఇలా డిక్లేర్ చేస్తాం, ఇలా కన్కాటినేట్ చేస్తాము అండ్ ఇలా స్టోర్ చేస్తామండి వేరియబుల్స్లో. ఇంటీజర్, ఇంకా నేను కొన్ని చూస్తాను ఎగ్జాంపుల్. సో క్యార్ అనే వేరియబుల్లో మనం క్యార్ అనే దానికి ఓన్లీ ఏఆర్బి, మనకు తెలుసు షిషార్ప్లో కూడా చూసాం మనం, ఒక క్యారెక్టర్ మాత్రమే సేవ్ చేసుకోవచ్చు క్యార్ అనే దాన్ని యూజ్ చేసి. క్యార్ యూజ్ చేస్తాను చూడండి, ఇక్కడ మనం క్యార్ మీన్స్ క్యారెక్టర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ
నేను ఏ అనే వాల్యూ తీసుకున్నాను, లేదు ఒకవేళ సి నేను సంథింగ్ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ యాడ్ చేస్తాను. చూడండి, ఎక్స్ట్రా క్యారెక్టర్స్ యాడ్ చేస్తేనే క్యార్కి ఎక్స్ట్రా క్యారెక్టర్స్ సింగిల్ కాకుండా ఎక్కువ యాడ్ చేస్తేనే ఎర్రర్ వస్తుంది. చూడండి, అదే సింగిల్ క్యారెక్టర్ ఇచ్చిన అనుకోండి ఏం ఎర్రర్ లేదు, సంథింగ్ ఎక్స్ట్రా ఇస్తుంటే ఎర్రర్ వస్తుంది. చూడు, ఎందుకంటే క్యార్ అనే డేటా టైప్ ఆ క్యారెక్టర్ వేరియబుల్లో ఓన్లీ సింగిల్ లెటర్ మాత్రమే సేవ్ చేసుకుంటుందండి, అది దాని మీనింగ్. ఓకేనా? సో మనం క్యారెక్టర్ దాన్ని ప్రింట్ చేయడం, ఇంకా ప్రింట్ చేయడం అంతా కామన్ అండి. ఇంకా సేమ్ మళ్ళీ మళ్ళీ చేయవలసిన పనులు అయితే ఏదైనా ప్రింట్ చేస్తే ఆ వేరియబుల్ని హలో క్యార్ హలో క్యార్ ఇలా ప్రింట్ చేయొచ్చు. సో ఇలా అండి. సో ఇంకా ఇంకా దీంట్లో ఇలా స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు. బూల్ బూల్ వచ్చేసి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే సేవ్ చేసుకుంటుంది. మనం చూసాము బూల్ ఎలా అనేది ఒకసారి ఇంతకుముందు సి షార్ప్లో కూడా చూసాము, మళ్ళీ ఇక్కడ కూడా బూల్ తెలుసు మనకి. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మాత్రమే సేవ్ చేసుకుంటుంది, ఇంకా వేరేది ఏం సేవ్ చేసుకోదు. అండ్ ఫ్లోట్ వచ్చేసి పాయింట్స్ ఉండాలి. ఓకేనా? ఫ్లోట్ వచ్చేసి సంథింగ్ ఫ్లోట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటాను. ఫ్లోట్ డెసిమల్ వాల్యూ, డెసిమల్ వాల్యూ వేరియబుల్ పేరు డెసిమల్ వాల్యూ తీసుకున్నాను. సంథింగ్ 2.13 F. ఓకేనా? ఫ్లోట్ని ఎఫ్తో ఇన్షలైజ్ చేస్తామండి అట్లా, అది ఒక డిఫాల్ట్ సింటాక్స్ దానికి. ఓకేనా? దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం? సేమ్ ఇలానే ప్రింట్ చేయొచ్చు. ఫ్లోట్ వాల్యూ అని పెట్టండి ఇక్కడ, కావాలంటే మీనింగ్ఫుల్గా ఉండాలనుకుంటే ఫ్లోట్ వాల్యూ అని. డెసిమల్ వాల్యూ కదా ఈ వేరియబుల్, పంపించండి. కావాలంటే ఒకసారి రన్ చేయండి. చూడండి, హలో క్యారెక్టర్ అండ్ ఎక్స్ట్రా ప్రింట్ అవుతుంది. ఇంతకుముందు మనం హలో క్యారెక్టర్ రన్ చేయలేదు, జస్ట్ హలో ఏ వచ్చింది, క్యారెక్టర్ వచ్చేసి ఏ కాబట్టి. అండ్ డెసిమల్ వాల్యూ వచ్చేసి చూడండి 1.3 వచ్చింది. సో ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాల్యూస్ అలా సేవ్ చేస్తామండి. అండ్ నౌ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కీవర్డ్ చూద్దామండి. ఫైనల్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సి సంథింగ్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందండి, ఇంట్ నెంబర్ ఫైనల్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఈక్వల్ టు ఆడ ఫస్ట్ 25 ఇచ్చాను, తర్వాత నేను మళ్ళీ నెంబర్ ఈక్వల్ టు 35 ఇస్తాను. చూడండి, సో ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేశాను, 25 ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి బాగా. ఇప్పుడు నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నెంబర్ వచ్చేసి యాక్చువల్గా 35 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనము సేవ్ మళ్ళీ తర్వాత చేంజ్ చేసాం ఆ నెంబర్ వాల్యూని. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసి తర్వాత వేరే చోట ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైన్లో చేంజ్ చేసామన్నమాట. ఎక్కడైనా కానీ ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఒక చోట చేంజ్ చేసామనుకోండి, చేంజ్ చేసిన వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. చూడండి, 35 వచ్చింది, కానీ మనం ఇక్కడ డిక్లేర్ చేసింది 25. సో ఇలాంటి కేసులో ఫైనల్ యూజ్ చేసినామంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ అనే కీవర్డ్ యాడ్ చేసినానంటే తర్వాత ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్. ఎందుకంటే ఒకసారి ఫైనల్ కీవర్డ్ చేస్తే ఆ వేరియబుల్ని తర్వాత ఎక్కడే కానీ ఏ ప్రోగ్రామ్లో కానీ ఎక్కడే కానీ ఆ వేరియబుల్కి మళ్ళీ చేంజ్ చేయకూడదు, చేంజ్ చేయలేమన్నమాట, మళ్ళీ వాల్యూని రీఅసైన్ చేయలేం. ఒకసారి ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి అసైన్ చేసినామంటే అది ఫిక్స్డ్ పర్మనెంట్, ఇంకా ఆ వేరియబుల్ని ఎవరు చేంజ్ చేయలేరు ఎక్కడే కానీ. సో చేంజ్ చేయాలని చూస్తే ఇలా ఎర్రర్ వస్తుందండి. అది ఫైనల్ యూజ్ చేసే ఫైనల్ కీవర్డ్ ఒక యూస్ఫుల్ యూసేజ్ అండి. సో యూజ్ దానివల్ల. అండ్ ఈ ఫైనల్ వచ్చేసి అన్నిటికీ అప్లై చేయొచ్చు, ఇట్లా క్యార్ కానీ ఫ్లోట్ కానీ. లైక్ ఒకసారి ఏదైనా వేరియబుల్ ముందర ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసామంటే అది ఫిక్స్డ్ అని, మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసే కాదు ప్రోగ్రామ్లో. సో ఈ ఫైనల్ ఇక్కడ మనం క్యార్కి ఇన్స్టలైజ్ చేసుకోవచ్చు, ఫ్లోట్ కానీ ఏ వాల్యూని కానీ మళ్ళీ మళ్ళీ రీఅసైన్ చేసుకోకుండా ఫైనల్ కీవర్డ్ యూజ్ చేస్తామండి. అది ఫైనల్ గురించి. సో ఫైనల్ అవుతుంది. సో యూ కాన్ చేంజ్ దిస్ వాల్యూ లెటర్. ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత, ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఫైనల్తో మళ్ళీ ఈ వేరియబుల్కి మళ్ళీ వేరే వాల్యూ అసైన్ చేయలేము. అది ఫైనల్ కీవర్డ్ అండి. ఇంకా లాస్ట్లో ఏంటంటే జనరల్ రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ ఆర్. సో నేమింగ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ మనం మెయింటైన్ చేయాలండి. అవి ఏంటనేది చూద్దాం. సింపుల్, మీకు అర్థమైపోతుంది, డోంట్ వరీ. నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ అండ్ డాలర్ సైన్స్. ఓకేనా? నేమ్స్ వచ్చేసి ఇక్కడ
ఈ వేరియబుల్ నేమ్ కదా, దీన్ని డిక్లేర్ చేసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండంటే, లెటర్స్ అయినా ఉండొచ్చు, డిజిట్స్ అయినా ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు, డాలర్ సైన్స్ ఉండొచ్చు అండి ఇక్కడ. సో నెంబర్ లైక్ డిజిట్స్ నెంబర్ 1, 2, 3 ఇట్లా డాలర్ ఆర్ అండర్ స్కోర్ ఇలా అయినా ఉండొచ్చు అండి. సో అది ఇట్లా నేమ్స్ కన్వెర్ట్ చేసేటప్పుడు ఇలా ఉంటుందండి. సో ఇది మనం వేరియబుల్ చేంజ్ చేసినాం కాబట్టి అట్లా ఉంటుంది. సో అలా డిక్లేర్ చేయొచ్చు. బట్ ఒక షూర్, ఫస్ట్ లెటర్ మాత్రం లెటర్ ఉండాలి అండి. నేమ్ షుడ్ బిగిన్ విత్ ఎ లెటర్ అని ఉంది, ఓకేనా. అండ్ ఆల్సో మనం కెన్ బిగిన్ విత్ డాలర్ అండ్ లెటర్ కానీ డాలర్ కానీ అండర్ స్కోర్ కానీ యూజ్ చేయొచ్చండి ఫస్ట్ లెటర్. బట్ నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ ఎ లోయర్ కేస్ లెటర్, అంటే కంపల్సరీ ఇలా స్టార్ట్ చేయద్దండి, ఇలా అప్పర్ కేస్ ఎప్పుడు యూజ్ చేయద్దండి. మధ్యలో కావాలంటే యూజ్ చేసుకోండి, కానీ ఫస్ట్ లెటర్ మాత్రం స్మాల్ లెటర్ మెన్షన్ చేయండి, అది దాని మీనింగ్, ఓకేనా. నేమ్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ డాలర్ అండ్ అండర్ స్కోర్, అండర్ స్కోర్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు, ఓకేనా. డోంట్ యూస్ రిజర్వ్ కీవర్డ్స్ లైక్ జావా. సి వేరియబుల్ ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాను, ఫ్లోట్ ఇంట్ అనే స్ట్రింగ్, సారీ ఫ్లోట్ ఇంట్ అని ఉంది. మళ్ళీ ఎవరైనా పొరపాటున ఇట్లా లైక్ ఫ్లోట్ వేరే ఫ్లోట్ అట్లా ఇవ్వద్దండి వేరియబుల్ నేమ్ వచ్చేసి, ఎందుకంటే ఫ్లోట్ ఆల్రెడీ డేటా టైప్. సో డేటా టైప్స్ని యూజ్ చేయొద్దండి, అవి రిజర్వ్ కీవర్డ్స్ అనమాట. ఇంట్, ఫ్లోట్, క్యారు, సిస్టమ్ కానీ ఇట్లా ఇవ్వద్దండి. ఫ్లోట్ ఇంట్ సిస్టమ్ అట్లాంటి వేరియబుల్స్ ఇవ్వకుండా కీవర్డ్స్ బై డీఫాల్ట్ ప్రింట్ ఎల్ఎన్ అలాంటి అవుట్ అలాంటి కీవర్డ్స్ రిజర్వ్డ్ కీవర్డ్స్ అనమాట అవి మనం జావా కీవర్డ్స్. సో వేరియబుల్స్ నేమ్స్కి అలాంటివి యూజ్ చేయద్దండి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మీకు తెలుసు కేస్ సెన్సిటివ్ అంటే మై వేర్ అని ఇక్కడ ఇచ్చేసి, సో ఇక్కడ నేను క్యాప్స్ వి ఇచ్చాను, ఇక్కడ స్మాల్ వి ఇచ్చాను. సో ఇదొక డిఫరెంట్ వేరియబుల్, ఇదొక డిఫరెంట్ వేరియబుల్ అండి, బోత్ ఆర్ నాట్ సేమ్, ఓకేనా. జావా ఇస్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మీకు తెలుసు. సో ఇదండి వేరియబుల్స్ గురించి టాపిక్ అండి. సో మొత్తం కంప్లీట్ వేరియబుల్స్ గురించి ఇదండి ఇన్ఫర్మేషన్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయడం మర్చిపోద్దండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మనకి తెలుగు ప్రోగ్రామర్ ఛానల్కి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఎంతో యూస్ఫుల్ వీడియోస్ వస్తున్నాయండి కమింగ్లో. గోయింగ్ ఫార్వర్డ్ చాలా అన్ని కైండ్స్ ఆఫ్ ట్యూటోరియల్స్, అన్ని కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గురించి కానీ చెప్పబోతున్నాము. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుందండి. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యువర్ నెక్స్ట్ వీడియో. బై బై.